ఆత్మీయుడు సహృదయుడు అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఈ కవి సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి కవులంతా తమ కవిత్వానికి సంబంధించిన కార్కి అందజేయాలి ఆ కాపీలు రవికుమార్ గారికి అందజేస్తే కవితలను ఎంపిక చేసుకొని వాళ్ళు రాష్ట్ర కమిటీకి పంపించడం జరుగుతామా అంటే చాలామంది కవులు ఫోన్లలో కవిత్వాన్ని చదవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అందుకే నేను ప్రత్యేకంగా చెప్తూ ఉన్నా పేపర్ మీద ఉండేటువంటి సాఫ్ట్ కాపీని మీరు ఎంపిక చేసిన కవితల్ని రాష్ట్ర కమిటీకి అందజేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఒక రెండు మూడు కవితలు దాన్ని ప్రారంభించుకుందాం మన మొట్టమొదటి కవితగా మన సీనియర్ కవి అయిత చంద్రయ్య గారితో మనం ప్రారంభిస్తాం రాజైతే ఆ రాజ్యము సుభిక్షంగా ఉంటుంది అనడానికి సాక్ష్యం ముఖ్యమంత్రి కేసీఆర్ నాటి ఉద్యమ నాయకుడే నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన బాధలు గాధలు ఎన్నున్నాయో తెలంగాణలో నీళ్లు నిధుల కోసం జరిగినటువంటి పోరాటం ఆ పోరాట పటిమలంతా కూడా స్వరాష్ట్రంలో సుభిక్షంగా ఉండే పథకాలతో పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆ పథకాల పట్లనే నేను గేయ రూపంలో రాసినటువంటి పాట తెలంగాణ పల్లెలలో పొద్దు పొడిసేరా పతకాలు తెచ్చేరా మన పేదవాళ్ళ బతుకులల్లో నితుకు కలిగేరా ఆకలి తీర్చేరా ఆకలి తీర్చేరా ఎక్క కొడుకు
గొప్పదని కూడా మనకి తెలుసు అంటే అక్కడ ఉన్న అప్పటి పరిస్థితులను ప్రజలకు తెలియజేయడానికి ఈ సాహిత్యం మనకు రాష్ట్ర సాధనలో ఎంతగానో ఉపయోగపడింది గనుక ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు సాహిత్యాన్ని కూడా ఒక రోజు ఈ దశాబ్ది ఉత్సవాల్లో మనకంటూ ఒక రోజు సాహిత్యానికంటూ ఒక రోజు ఇచ్చినందుకు నేను మన రచయితల అందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను మన గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారి యొక్క ఆలోచనల మేరకు ఆయన యొక్క దాని మేరకు ఈ రోజు మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి అధ్యక్షత వేస్తున్న సోదరుడు రంగాచారి గారు అదే విధంగా తమ్ముడు పాలు సాయిరామ్ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు మరియు ప్రముఖ కవి ఐత చెన్నయ్య గారు డిపిఆర్ఓ గారు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న కవులు కవయిత్రులు మీడియా మిత్రులందరికీ కూడా దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన సిద్ధిపేట కళలకు కణత్వి దానికి గాను ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దివ్యవంతం విజయవంతం చేయడానికి పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు నాకు తెలిసి అందరు కూడా మన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన రాష్ట్రం 9 సంవత్సరాల్లో ఏదైతే అభివృద్ధి చెందిందో ప్రతి రంగంలో కూడా దానికి సంబంధించిన కవితలే రాసుకొచ్చారని నేను ఆశిస్తున్నాను నిజంగా కూడా అవే ఉంటాయి పాటలు కానీ రచనలు కానీ గేయాలు కానీ అవన్నీ కూడా అదే ఉంటుందని నేను ఆశిస్తున్నాను నిజంగా అవన్నీ వినే భాగ్యం నాకు ఇప్పుడు లేదు మళ్ళీ వర్గలు వెళ్ళవలసింది ఏ వృత్తిలో ఉన్నా దేంట్లో ఉన్నా కూడా కవి కానీ రచయిత కానీ వాళ్ళ యొక్క దృష్టి అంతా కూడా ఆ కవిత వస్తువు పైన కానీ అది చిన్నది కానీ పెద్దది కానీ అప్పుడున్న విషయం కానీ వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా కూడా ఇది ఒక పార్ట్ ఆఫ్ అంటే వాళ్ళ జీవితంలో అదొక దానికి ప్రాముఖ్యతని ఇస్తూ ఏ వృత్తిలో ఉన్నా కూడా దాన్ని కొనసాగిస్తూ ఈరోజు ముందుకు వెళ్తారంటే ఏ పని చేసినా కూడా ఏ కవి కానీ రచయిత కానీ దాన్ని కంపల్సరీ తన జీవితంలో ఒక పార్ట్గా దానికి సమయాన్ని వెచ్చిస్తూ కవితలు కానీ గేయాలు కానీ పుస్తకాలు కానీ రాయడం జరుగుతుంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కవి సార్వభౌముడు అని గొప్ప సాయంత్రం వేళ నా కవిత శీర్షిక వాళ్ళే కదా మన అద్భుత దీపాలు గోదావరి నది పరవలు ఎదురెక్కుతున్నాయి బీడు భూములు పంట భూములయ్యాయి నీటి గోసల నీక పుస్తక కథలయ్యాయి ఆకాశగంగకు అపర భగీరథుడు తోడయ్యాడు నెరలు బారిన నేలకు నీటి ధూప తీర్చాడు ఎండిపోయి సర్కారు తుమ్మ చెట్లు లొట్టపీసు పొదలు మొలిసి కూడిన కాలువలు చెరువులు కుంటలను మళ్ళీ నీటి వనరులు చేసిండు కాళేశ్వరం కట్టగట్టి తెలంగాణ జిల్లాలకు నీళ్లను ఏతం పోసిండు కళ్ళు లేని కబోతులు అన్నట్లు అవి పేకమేడలు కావు తెలంగాణ ప్రజలకు నీటిని అందించే జలనిధులు ఉద్యమ నావను నడిపిందెవరు తెలంగాణ పల్లెలకు నీళ్లను మోసిందెవరు చెప్పులు లేకుండా నడుస్తున్నావు సార్ ముల్లిరగలల్లా అంటే మీరుండగా నాకేమైతుంది అన్నాడు నాడు సార్ సర్కారు వైద్యాన్ని సక్రంగా చేసినోడు రాజక్కకు ఆసరా అందించినోడు రైతన్న భుజం మీద కొత్త తువాల వేసినోడు రైతు బంధు వేసి రైతుకు ధీమైనోడు రైతునే బీమాల చేసినోడు ఏదైనా జరిగి పానం తిట్లా పోతే రైతు కుటుంబానికి పైసలు ఇప్పించినోడు ఫకీర్ సాబుకు డబుల్ బెడ్రూము కట్టించినోడు కొమురయ్యకు గొర్రెల మందను తోలుకొచ్చినోడు లక్ష్మయ్య బిడ్డకు 100,000 రూపాయలు తెచ్చిచ్చినోడు రోజు నీళ్ల కోసం గోసపడే తెలంగాణ తల్లుల నీటి కోసం తీర్చేందుకు మిషన్ భగీరథ తెచ్చి తాగునీళ్లు ఇచ్చినోడు మన కేసీఆర్ సార్ కాదా కాళేశ్వరం కట్ట మీద మల్లన్న సాగర్ మట్టి మీద రంగనాయక సాగర్ సొరంగంలో గిరగిరా తిరిగినోడు
మన హరీష్ అన్న కాదా? గ్రామాల్లో భూమి పంచాయతీలను పెంచినోడు, చెలుక భూముల ధరలు పెంచినోడు, సర్వే నంబర్ల ధరల ధరని బుక్కులు రాసినోడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, తెలంగాణకు అద్భుత దీపమయ్యాడు. థ్యాంక్ యూ. మహంకారి కలిసి మైమలుపుగా భయభక్తి మనసు బాటలుంది. విశ్వవిఖ్యాతి నందేలు విమల విద్య హేళ హేళి తాండవము పరుగు నిలిపి పండగ బతుకమ్మ బాట సాగి ఐక మధ్యవ సీరలో నదికమారి సొంత పాలనను సాంతాన్ని చూపించింది. ప్రగతి రథము సాగి పల్లవించింది. సాగునీటి కొరకు తండ్లాడు ప్రజలకు మిషన్ భగీరథ మూలమాయి. సాగునీటి కొరకు వేగమే స్పందించి ప్రాజెక్టు డెల్లీలో ప్రజలకంది. పింఛన్ పథకాలు పెళ్లిగా విలసింది. పేద సాధన భయం గాధముంది. ప్రగతి కళ్యాణ లక్ష్మి ప్రజలు పవన్ పసంతూప సామ రష్యం తోడసం విచ్చి వచ్చి సాధన ఏరులో ఉన్న పేదరికము అభయ హస్తం నుంచాను హాయిగా. థ్యాంక్ యూ చంద్రయ్య సార్. ఇప్పుడు అమ్మన చంద్రారెడ్డి గారు, మరో సీనియర్ కవి అమ్మన చంద్రారెడ్డి గారు. మేడం చెప్పినట్టు ఈ కవి సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి కవులు కవులకు సంబంధించిన కవిత్వాన్ని సేకరించి అందులో ఐదుగురిని ఎంపిక చేసి రాష్ట్ర కమిటీకి పంపించడం, అంటే రాష్ట్ర సాహిత్య అకాడమీకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ కవి సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి కవులంతా తమ కవిత్వానికి సంబంధించిన కాపీలను, పేపర్ మీద రాసి ఉన్నటువంటి కాపీలను తప్పకుండా పిపిఆర్ఓ రవికుమార్ గారికి అందజేయాలి. ఆ కాపీలు రవికుమార్ గారికి అందజేస్తే కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఆ అందులోంచి ఎంపిక చేసినటువంటి ఉత్తమ కవితల్ని ఎంపిక చేసి, ఐదు కవితల్ని ఎంపిక చేసుకొని వాళ్ళు రాష్ట్ర కమిటీకి పంపించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ సూచనని మన్నించి కవులంతా తమ, అంటే చాలామంది కవులు ఫోన్లలో కవిత్వాన్ని చదవడం అనేది జరుగుతుంటుంది, కాబట్టి అందుకే నేను ప్రత్యేకంగా చెప్తున్నాం. మన మొట్టమొదటి కవితగా మన సీనియర్ కవి అయిత చంద్రయ్య గారితో మనం ప్రారంభిద్దాం. నా తెలంగాణ నాగము దింపి చూపినట్టు నారాయణ నేర్చిన శాతవాహన ఏకద భాష మైలీల మేలైన రాజులు విష్ణుకుండ్రి కారక వంశపాలన శిఖామణి ఆయన భారతావని శోకము లేదు స్త్రీలుగా శుద్ధిగతాను రుద్రమాములే సప్తశక్ గాధాహారం ఆప్తునిగా బృహద్గతని రెండించగా సప్తన సంగమము సుశుద్ధిగా నవ్వించినాడు షూరు తానే పోతన్న కవితను రైతన్న విహరించ భాగవతం వేసు భవ్యములు సోమన్న రచనలు సోయగా లోచించ బసవని కథలాయ భాగ్యమయము తెలుగు రామాయణం తేజమునలించి గోరకుద్దారెడ్డి గొప్ప కవిత చందస్సు లక్షణం రెండో మోగించే మళ్ళీ రేసిన తొలివేలు సగల నిస్సమ్మతంగా సాగిపోయే మగ సిద్ధంత కావ్యం మనసులడం కొన్ని గంటి సైలు అన్నయ్య ప్రోత్సహించి అచ్చ తెలుగు నెప్పుడు ఆదరించి ఓ పంచి సవరణ పద్యం. పొలంలోకి వెళ్ళి కూలీలుగా పాడుకున్న పాటనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇంక చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా మన తెలంగాణ పాటలు కానీ కవితలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకత అంటూ చేరుకున్నాం కనుక దాన్ని మనతోనే స్టాప్ కాకుండా దాన్ని ముందుకు వెళ్ళాలని మన రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కవితలన్నీ కూడా కవితలు కానీ రచనలు కానీ మీరందరూ మాకు అందిస్తారని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం కల్పించిన మన గౌరవ మంత్రి గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కలిగినందుకు నిజంగా అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను. ఒకటి రెండు కవితలు రాగానే వెళ్దాము, ఎందుకంటే స్టార్ట్ కాగానే వెళ్ళిపోవడం కరెక్ట్ కాదేమో. ఒకటి ఇద్దరు రాగానే మాకు సెలవిస్తారని కోరుకుంటూ జై తెలంగాణ.
Thank you.
వేడని చెప్పినట్టు ఈ కవి సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి కవులు కవులకు సంబంధించిన కవిత్వాన్ని సేకరించి అందులో ఐదుగురిని ఎంపిక చేసి రాష్ట్ర కమిటీకి పంపించడం అంటే రాష్ట్ర సాహిత్య అకాడమీకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ కవి సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి కవులంతా తమ కవిత్వానికి సంబంధించిన కాపీలను పేపర్ మీద రాసి ఉన్నటువంటి కాపీలను తప్పకుండా పిపిఆర్ఓ రవికుమార్ గారికి అందజేయాలి. ఆ కాపీలు రవికుమార్ గారికి అందజేస్తే కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఆ అందులోంచి ఎంపిక చేసినటువంటి ఉత్తమ కవితల్ని ఎంపిక చేసి ఐదు కవితల్ని ఎంపిక చేసుకొని వాళ్ళు రాష్ట్ర కమిటీకి పంపించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ సూచనని మన్నించి కవులంతా తమ అంటే చాలామంది కవులు ఫోన్లలో కవిత్వాన్ని చదవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి అందుకే నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. పొలంలోకి వెళ్ళి కూలీలుగా పాడుకున్న పాటనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇంక చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా మన తెలంగాణ పాటలు కానీ కవితలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకత అంటూ చేరుకున్నాం కనుక దాన్ని మనతోనే స్టాప్ కాకుండా దాన్ని ముందుకు వెళ్ళాలని మన రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కవితలన్నీ రచనలు కానీ మీరందరూ మాకు అందిస్తారని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం కల్పించిన మన గౌరవ మంత్రి గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కలిగినందుకు నిజంగా అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను. ఒకటి రెండు కవితలు రాగానే వెళ్దాము, ఎందుకంటే స్టార్ట్ కాగానే వెళ్ళిపోవడం కరెక్ట్ కాదేమో. ఒకటి ఇద్దరు కాగానే మాకు సెలవు ఇస్తారని కోరుకుంటూ జై తెలంగాణ. ప్రతి ఒక్కరూ మన కన్న పిల్లలకు కానీ మన స్నేహితుల పిల్లలకు కానీ ఇంకేమైనా టీచర్స్ ప్రొఫెషన్లో ఉంటే కనుక వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. పిల్లల యొక్క కోరికల మేరకు వాళ్ళ యొక్క లోపల ఉన్న స్కిల్స్ని బయటకు తీస్తే తెలుస్తుంది. చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళంతా వాళ్ళు పాటలు పాడుతుంటారు. ఈరోజు కూలీలుగా పాడుకున్న పాటలు పొలంలోకి వెళ్ళి కూలీలుగా పాడుకున్న పాటలే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా మన తెలంగాణ పాటలు కానీ కవితలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాటికి ఒక ప్రత్యేకత అంటూ చేరుకున్నాం కనుక దాన్ని మనతోనే స్టాప్ కాకుండా దాన్ని ముందుకు వెళ్ళాలని మన రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కవితలు కానీ రచనలు కానీ మీరందరూ మాకు అందిస్తారని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం కల్పించిన మన గౌరవ మంత్రి గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కలిగినందుకు నిజంగా అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను. ఒకటి రెండు కవితలు కాగానే వెళ్దాము, ఎందుకంటే స్టార్ట్ కాగానే వెళ్ళిపోవడం కరెక్ట్ కాదేమో. ఒకళ్ళు ఇద్దరు కాగానే మాకు సెలవు ఇస్తారని కోరుకుంటూ జై తెలంగాణ. అందరికీ సాహిత్య దినోత్సవ శుభాకాంక్షలు. నా కవితా శీర్షిక నా తెలంగాణ. తెగువతో పోరాడి తెలంగాణ సాధించి దశవత్సరములవు తరుణమిదియే, తరతరముల నాటి త్యాగాల రూపమవు వీరుల కన్నట్టి విజయ భూమి. మేటి పతకముల మేరు ప్రగతి నుండి గగనాన నిలిచింది ఘనత చేత, ఆత్మవిశ్వాసమే ఆయుధమ్ముగా మారి అద్భుత రాష్ట్రమై అవతరించే. నీటి కొరత తీరి నిండుకుండగా మారే పసిడి పంటల జాతి పరిడవిల్లే, కులము మతమ్ముల నడి కుటిలత్వమే లేక ఐకమత్యము తోడ అరయుజనులే. సంగీత సాహిత్య జానపదమ్ముల తెలంగాణ సంస్కృతే వెలుగు జగతి, శాస్త్ర ప్రతిభ చేత సకల రంగములందు యువశక్తి తోడుగా భవితమారు. దేశ దేశాలందు దేదీప్యమానవో వాసిచే తెలంగాణ వరల నిపుడు, తల్లి నీ ప్రాభవమునే తలతుమెపుడు విశ్వమంతయు కొనియాడు నీ విజయగాథ. నీదు వైభవమ్ముల గాంచి నింగి మెరయు వీరమాతగా నీ కీర్తి వెలుగు దిశల. ధన్యవాదములు. కాకతి వంశ పాలన శిఖామణియాయను భారతావని శోకము లేదు స్త్రీలక శుద్ధిగతాను రుద్రమాంబులేదు. సప్తశత్ గాధాహాలను ఆప్తుడిగా బృహద్గతం ఎండించనుగా సప్తన సంగమము సుశుద్ధిగా నలించినాడు శూరు తానే.
పోతన్న కవితలు రైతన్న వివరించ భాగవతం వేసి భవ్యమగును సోమన్న కథనలు సోయగా లోలికించ బసవని కథలాయ భాగ్యమగును తెలుగు రామాయణం తేజమునవేసి గోర బుద్ధారెడ్డి గొప్ప కవిత చందస్సు లక్షణం డెండం మోగించే మల్లియ రేసిన తొలివెలు సకల నిస్సమ్మతముగా సాగిపోయే మగడి సిద్ధన్న కావ్య మనసులందరం కొన్ని గంటిశైలి అన్నయ్య ప్రోత్సహించి అచ్చ తెలుగు నెప్పుడు నావరించి ఓ పంచశావన పద్యం ప్రతాపరుద్ర చక్రవర్తి పౌరుషాగ్ని చూపగా హితోక్తి మంత్ర శక్తి యుక్తి హేతుపై వందరం విధానసాల నమ్ములోన డెలివేష మతానుల సల్తనతను బట్టిలోన గంతగా రామప్ప గుడిలో రాయిని నర్పించే శిల్పకళాదేవి గంతగారు సంతోషమున వెయ్యి స్తంభాలు విలిసిన తరల రాయి వారు కోటలో దీటిగా మేటి దేవతలకు నిర్యముగానైతే నిర్మలంలో మహంకాళి కలిసి మైగొలుపగా భయభక్తి మనసు బాడుతుంది విశ్వవిఖ్యాతి నందే నిర్మల విద్య హేల పేరి తాండవము పరుగు నిలిపి పండగ బతుకమ్మ బాట సాగి ఐక మత్స్యం శ్రీలలో నలిగమాడు సొంత పాలనలో సాంత్వనం చూపించింది ప్రగతి రథం సాగి పల్లవించింది సాగునీటి కొరకు తన్నాడు ప్రజలకు మిషన్ భగీరథ మూలమాయి సాగునీటి కొరకు వేగమే స్పందించి ప్రాజెక్టు లేనియో ప్రజలకంది పింఛన్ పథకాలు పేరుగా విలసింది పేద సాధనల భయం గాధముంది ప్రగతి కళ్యాణ లక్ష్మి పవన్ పసంతుతో సామరస్యం తోడస్థం విచ్చి వచ్చి సాధన ఎదులో ఉన్న పేదరికము అవి హస్తం నిలిచిన హాయిగా నా పేరు అమర చంద్రారెడ్డి సిద్దిపేట జిల్లా రచయితల సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్నాను వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ కూడా నమస్సుమంజలు తెలియజేస్తూ కవితా శీర్షిక తెలంగాణ వైభవం పరుల పాలన దొలగను పరగనేడు సొంత రాష్ట్రం సిద్ధింప సకల జనులు మురియన అభివృద్ధి పొలములు ముదమునిడగా తేట తెలగాన వెలుగొందే పాటవముగా నాలుగు కోట్లను ప్రజలంత నయముతోడ సకల సంక్షేమ పథకాల సంబరంబులు అనుభవింపుదు నిత్యమునరయవారు స్ఫూర్తి నొందిరి అమరుల సుచరితమున క్రాంతి పథమున వర్గాలు క్రమముగనియు బ్రతుకుతుండిరి తృప్తిగా సతతముగను విద్య వైద్యము విద్యుత్తులాదిగా వెలుగునింప దేశమందున తెలగాన తెరగునయ్యే కలలు మెరియగా కవనము ఘనతవరలా భాషయాసలు వర్ధిల్లి పాటయగుతూ అన్ని రంగములందున పన్నుగాను మన తెలంగాణ గత వారం రోజులుగా ఎక్కడైతే బావుకథ ఒక కథాన్ని వ్యక్తపరచడం సాటి వంకి దుఃఖము నీళ్ళు కళ్ళల్లో నీళ్ళు తింటే నామోస్ అనుకుంటారు కానీ అది మనిషి ఆత్మీయుడు సహృదయుడు అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఈ కవి సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి కవులంతా
తమ కవిత్వానికి సంబంధించిన కార్కి అందజేయాలి ఆ కాపీలు రవికుమార్ గారికి అందజేస్తే కవితల్ని ఎంపిక చేసుకొని వాళ్ళు రాష్ట్ర కమిటీకి పంపించడం జరుగుతమ అంటే చాలా మంది కవులు ఫోన్లలో కవిత్వాన్ని చదవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అందుకే నేను ప్రత్యేకంగా చెప్తూ ఉన్నా పేపర్ మీద ఉండేటువంటి సాఫ్ట్ కాపీని మీరు ఎంపిక చేసిన కవితల్ని రాష్ట్ర కమిటీకి అందజేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఒక రెండు మూడు కవితలు దాన్ని ప్రారంభించుకుందాం మన మొట్టమొదటి కవితగా మన సీనియర్ కవి అయితా చంద్రయ్య గారితో మనం ప్రారంభం